చెప్పండి. నమో మహాయ కృష్ణ ప్రేమ కృష్ణాయ కృష్ణ గౌరాక్షే నమ జయ కృష్ణ ప్రభు శ్రీరాధ గోవింద భగవానికి ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించకూడదు. ద్వేషించడం అంటే తెలుసు కదా, నేను గొప్ప, మా నాన్న గొప్ప, మా దేవుడు గొప్ప, ఇలాంటి దిక్కుమాలిన వేషాలు ఎవ్వరూ వేయకూడదు. ఎందుకని మనం ఉండేది కొన్ని రోజులే, అర్థమైందా? రైల్లో వెళ్తుంటాం, మన సీటు కిటికీ పక్కన ఉంది, వాడికి ఎవరికో కిటికీ పక్కన లేదు, అందుకని వాడిని గేలి చేస్తావా? నువ్వు పర్మినెంట్గా ఉంటావా కిటికీ పక్కన? నీ స్టేట్ వచ్చాక దిగిపోతా దిగిపోవా? కాబట్టి మనం అందరం చచ్చిపోతాము, మనకందరికీ ముసలితనం వస్తుంది, మనందరికీ రోగం వస్తుంది, మనం ఉండేది టెంపరీ లైఫ్, కాబట్టి టెంపర్ ఉండకూడదు. టెంపర్ ఉంటే బంపర్ ఆఫర్లో ఎవడు వచ్చేస్తాడు, అవునా? ఎవడు పేరు దండపాణి, రాముడి పేరు కోదండపాణి. మీకు దండపాణి కావాలా కోదండపాణి కావాలా? నీకు అక్కర్లేదా? నీకు అక్కర్లేదా? కాబట్టి దండపాణి మనం ఏం చేస్తాడు, మెడకి తాడేసి లాక్కెళ్ళిపోతాడు కుక్కలాగా. కోదండపాణి రాముడు రక్షిస్తాడు. కాబట్టి మనం అందరితో ప్రేమగా ఉండాలి, దిగిగా మాట్లాడి. రాముడు ఎవరు అంటే చెప్తుంది రామాయణం, చెప్తుంది రాముడు అంట స్మిత భాష అంట. ఎవరన్నా చూడగానే ముందు నవ్వేవాడు, అంతేగాని ఇలా మొహం పెట్టుకునేవాడు కాదు. మనకి చాలామందికి ఇలా ఫేస్ పెడతారు సీరియస్గా, అలా ఉండకూడదు, నవ్వుతూ ఉండాలి. అలాగే స్మితపూర్వ భాష, నవ్వి తర్వాత మాట్లాడేవాడంట, ముందు మాట్లాడేవాడంట, దిగిగా మాట్లాడేవాడంట, మృదు భాష, మధుర భాష. ఇలాంటి లక్షణాలన్నీ మనం పెంచుకుని ఉన్న వాతావరణాన్ని అంతా కూడా చక్కగా తయారు చేయాలి, బాడీ చేయకూడదు. అర్థమైందా? చిన్న లైఫ్. అందుకని ఎప్పుడు కూడా వాతావరణాన్ని, ఎన్విరాన్మెంట్ని బాడీ చేయకూడదు. అంటే మన హృదయంలో పవిత్రత ఉండాలి. ఆ పవిత్రత ఉండాలంటే భగవన్ నామం చెప్పాలి రోజు. ఈ హరే కృష్ణ మంత్రం మీకు కార్డు ఇస్తాం, ఇప్పుడు రోజు ఒక్క 10 మినిట్స్ హరే కృష్ణ మంత్రం చెప్పండి. మీ స్కూల్కి భగవద్గీత ఇస్తాము, తర్వాత మీ సార్ వాళ్ళు మీకు నేర్పిస్తారు, ఓకేనా? అలాగే ఇప్పుడు లాస్ట్లో నేను ఒక మంచి మంత్రం చెప్తాను, చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, తర్వాత దేవుడి మీద నవ్వు వస్తుంది. మరి చెప్తారా? మరి దండబెట్టండి, కళ్ళు మూయకండే, కళ్ళు తెరచండి, ఒళ్ళు మరవండి, చక్కగా ఉంటుంది. నారాయణ 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 అనుకోరాదా, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, రాయ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గొడవే లేదు, గోవింద 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 వెంకటరమణ గోవింద, వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద, సంకటహరణ గోవింద.
చెప్పండి, మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా, అక్షుడు కావాలా ఆపదలు కావాలా, రాముడు కావాలా రోగం కావాలా, నారాయణుడు కావాలా నరకం కావాలా, కృష్ణుడు కావాలా కష్టం కావాలా. మీరు చాలా తెలివైన వాళ్ళు, మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించుకోవాలో కూడా మీకు తెలుసు. ఇప్పుడు మాకు వేస్తారు గోవిందంలో పులుసు, ఇంకా మాట్లాడితే అయిపోతున్నాను.